ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమత లక్ష్మి ఛానల్. ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ మంచూరియాలో చేసుకోవాలి. వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఇవి పౌడర్ చేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకుని బ్రెడ్ పీసెస్ అన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి బ్రెడ్ క్రమ్స్లో రెడీ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకున్నాం కదా. ఇవి ఒక బౌల్లో తీసుకో, మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ మనం బ్రెడ్ మంచూరియా చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ మనం బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకున్నాం కదా. ఈ బ్రెడ్ క్రమ్స్ నేను మరీ ఫైన్ పౌడర్లో కాకుండా కొంచెం రఫ్గా కొట్టాను ఈ బ్రెడ్ క్రమ్స్ని. ఇప్పుడు ఇందులో మనం వెజిటేబుల్స్ ఏవైతే తీసుకున్నాం అవన్నీ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్, క్యాప్సికమ్, అలాగే బీన్స్, క్యాబేజ్ బాగా చిన్నగా చాప్ చేసుకున్నాం, క్యాబేజ్ అలాగే క్యారెట్ బాగా చిన్నగా తురుముకున్నాను నేను. అవన్నీ కూడా మనకు వెజిటేబుల్స్ ఎంత కావాలంటే అంటే యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం కదా, ఇప్పుడు మనం పౌడర్స్ యాడ్ చేసుకుందాం. పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్, అలాగే చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్. కొంచెం కొంచెంగా వేసుకుని నేను చిల్లీస్ యాడ్ చేయలేదు, గ్రీన్ చిల్లీస్. సో చిల్లీ పౌడర్ పెప్పర్ పౌడర్ మనకి స్పైసెస్ వస్తాయి, అలాగే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్. సాసెస్లో మనం తర్వాత సాటేస్ చేసుకుంటాం కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా లైట్గా, చాలా సాఫ్ట్గా ఉండాలి. మనం పావుబాజి మసాలా, అలాగే మనం పావుబాజి మసాలా కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం చాట్ మసాలా, ఇవన్నీ కూడా మనకి వెజిటేబుల్స్ అలాగే బ్రెడ్ క్రమ్స్కి బాగా కోట్ అయినట్టు మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మనం కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకుందాం. మన వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అంతా కూడా ఈ బ్రెడ్ క్రమ్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. మనం వేసుకున్న చాట్ మసాలా, పెప్పర్ పౌడర్, కారం, అలాగే పావుబాజీ మసాలా వెజ్కి బ్రెడ్కి బాగా కోట్ అయ్యేటట్టు చూసుకోండి. బ్రెడ్కి మన వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్, ఇలాగే మనం ఫామ్ చేసుకోవచ్చు మంచూరియాస్ కింద. కాకపోతే ఒకేలా ఇప్పుడు ఎమర్జెన్సీకి విడిపోతాయేమో అనేసి మనం 1 స్పూన్ చూసారా మంచూరియాస్కి ఫామ్ అయిపోయి ఇది ఇలా చేసుకోవచ్చు. కానీ 1 స్పూన్ నేను కార్న్ఫ్లవర్ యాడ్ చేస్తున్నాను బైండింగ్ కోసం. ఇదంతా కూడా సాఫ్ట్ డౌలా ప్రిపేర్ చేసుకుంటాను. కార్న్ఫ్లవర్ వేయడం వల్ల ఏంటి, మనం ఆయిల్ డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు మన మంచూరియాస్ బ్రేక్ అవ్వకుండా రౌండ్ బాల్స్లో ఉంటాయని. ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్గా చేసి పెట్టడానికి చాలా బాగుంటుంది. దీన్ని ఇలాగా మనం కార్న్ఫ్లవర్ కూడా వేసుకుని సాఫ్ట్ డౌలా చేసుకున్నాం కదా. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన బ్రెడ్ ఎడ్ వెజిటేబుల్స్ అవన్నీ కూడా బైండింగ్ అవుతాయి. సో మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు విడిపోకుండా ఉంటాయని. ఇలా ఈవినింగ్ టైం పిల్లల స్నాక్స్ చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతే ఇలా మంచూరియాస్కి రెడీ చేసుకోండి. వెజిటేబుల్స్ కూడా పిల్లలకి లోడ్ అవుతాయి, అలాగే వాళ్ళ స్నాక్ రెడీ అయిపోతుంది, మన వెజిటేబుల్స్ కూడా వాళ్ళకి ఫుల్ఫిల్ అవుతాయి. సో ఇలా బాల్స్ బాల్స్గా రెడీ చేసుకోండి మంచూరియా అంతా కూడా, ఈ డౌ అంతా కూడా. ఈ లోపల ఆయిల్ పెట్టుకొని రెడీ చేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వగానే మన బాల్స్ అన్ని కూడా ఫ్రై చేసుకుందాం మంచూరియా బాల్స్. ఓకే ఫ్రెండ్స్, మన బ్రెడ్ మంచూరియాకి కావాల్సిన మంచూరియా బాల్స్ అన్ని కూడా రెడీ చేసుకున్నాం, అలాగే టిష్యూ పేపర్ ప్లేట్ కూడా, అలాగే మనం డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టుకున్నాం. ఆయిల్ ఫుల్ హీట్గా ఉంది. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మంచూరియా బాల్స్ ఉన్నాయి కదా, బ్రెడ్ మంచూరియా బాల్స్ యాడ్ చేయండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి, చాలా ఫాస్ట్ చేయకపోతే ఇందులో ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయలేదు, అయినా మంచి కలర్ వస్తుంది మనకి ఎందుకంటే బ్రెడ్ వల్ల. ఇలాగా మొత్తం రెడీ చేసుకున్న బాల్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకు ఓన్లీ వెజిటేబుల్స్ చాపింగే టైం పడుతుంది, ఫ్రై అవ్వడం వేగ అయిపోతుంది, మిక్సింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇన్స్టెంట్ బ్రెడ్ మంచూరియా బాల్స్ ఒక 2 మినిట్స్ అయింది కదా, జస్ట్ లైట్గా మూసించుతారా, కలర్ చేంజ్ అయ్యింది, రెడ్ కలర్లో వస్తుంది. మనం ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయలేదు, ఆయన వస్తారా మంచి కలర్లో. మనం కార్న్ఫ్లవర్ వేసుకున్నాం కదా, దానివల్ల మనం బ్రెడ్ మంచూరియా బాల్స్ ఏవైతే ఎలా వేసాం అలాగే ఉన్నాయి, ఎక్కడ బ్రేక్ అనేది లేకుండా మన వెజిటేబుల్స్కి మంచి కూట అయింది. ఒక 2 మినిట్స్ ఫ్రై అయినాక 2 సైడ్స్ మనం టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లో తీసుకుందాం.
ఓకే ఫ్రెండ్స్, మన బ్రెడ్ మంచూరియాస్ అన్ని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాయి కదా. మనం ఏమీ ఫుడ్ ప్రిపేర్ యాడ్ చేయలేదు. సో ఇలా రెడీ అయిన మంచూరియాస్ అన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మొత్తం అన్ని కూడా మనం రెడీ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం మంచూరియాస్ అన్ని ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం సాస్ రెడీ చేసుకుందాం. సాసెస్ కోసం ముందుగా నేను టమాటా కెచ్చప్ తీసుకున్నాను 1 స్పూన్, అందులో రెడ్ చిల్లీస్ సాస్, అలాగే వెనిగర్ 1 టీ స్పూన్, అలాగే సోయా సాస్ ఇది కూడా 1/2 టీ స్పూన్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్ ఇది కూడా 1 స్పూన్. ఈ సాసెస్ అన్ని కూడా ముందుగా మనం దాన్ని మిక్స్ చేసేస్తున్నాను. నేను ఓన్లీ అంటే ఒక్కొక్క సాస్ మనం వేసుకునేటప్పటికి మన మంచూరియాలోని మన గార్లిక్ ఇవన్నీ కూడా మాడిపోకుండా బాగా ఈవెన్గా కలిస్తే ఇలా ముందుగా మిక్స్ చేసుకుంటే మన మంచూరియన్ సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సాటేస్ చేసుకుందాం. మన మంచూరియన్ నేను సాటేస్ చేసుకోవడానికి క్యాప్సికమ్, చిల్లీస్, గార్లిక్, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే మనం ఫ్రై చేసుకున్న మంచూరియాస్, వెజ్ మంచూరియా బాల్స్ ఉన్నాయి కదా, బ్రెడ్ మంచూరియా బాల్స్, ఇవి కూడా రెడీగా ఉన్నాయి. అలాగే మనం సాసెస్ అన్నీ కూడా మిక్స్ చేసుకుని ఒక్కసారి మనం వేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నాం కదా, చిల్లీ సాస్, టమాటో సాస్, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, సోయా సాస్, వెనిగర్ ఇవన్నీ కూడా మిక్స్ చేసుకున్నాం ఈ సాస్. అలాగే ఇప్పుడు మనం మంచూరియా చేసుకున్నాం. మనం ఇందాక మంచూరియా ఫ్రై చేసుకున్నా అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో చిల్లీస్, అలాగే గార్లిక్, స్ప్రింగ్ ఆనియన్, క్యాప్సికమ్ క్యాప్సికమ్ కొంచెం పెద్ద స్లైసెస్ కట్ చేసుకున్నాను, ఇవన్నీ కూడా కొంచెం షార్ట్ చేసుకున్నాం. టూ మినిట్స్ ఇవన్నీ కూడా షార్ట్ అయిన వరకు వెయిట్ చేద్దాం. వెజిటబుల్స్ బాగా సోడర్ అయ్యాయి కదా, ఇప్పుడు మనం కొంచెం సాల్ట్, 1/2 ఇంచ్, అలాగే పెప్పర్ పౌడర్ లైట్, ఈ రెండు కూడా ఒక్కసారి మిక్స్ చేయాలి. అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్న సాస్ ఉంది కదా, అది యాడ్ చేయండి. సాస్ కూడా మన వెజిటబుల్స్ మిక్స్ అవ్వాలి. మనం ఈ రెసిపీలో పావుభాజీ మసాలా యాడ్ చేసుకున్నాం కదా, బ్రెడ్కి, వెజిటేబుల్స్కి పావుభాజీ మసాలా చాలా టేస్ట్ బాగుంటుంది. అందులో చాట్ మసాలా కూడా వచ్చింది, డైరెక్ట్గా కూడా మనం తినవచ్చు. ఇంకా సాటేస్ చేసుకుంటే ఇంకా ఇష్టంగా తింటారు పిల్లలు. అందుకని మనం డ్రై చేస్తున్నాం. సో మనం మంచి కూడా యాడ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి, ముందే ఫాస్ట్గా అబ్జర్వ్ చేసేస్తుంది బ్రెడ్. కొంచెం కొత్తిమీర ఒకసారి మిక్స్ చేయండి. మన సాసెస్ అన్ని కూడా మనం మంచి చేసుకుని బ్రెడ్ మంచి చేసుకుని బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనం ఫుడ్ కలర్ ఏం వేసుకోలేదు, అని అంత కలర్ ఫుల్గా ఉన్నాయో మనం మంచి చేసి ఒక 2 మినిట్స్ 1 పించ్ షుగర్ యాడ్ చేయండి. మంచిగా రెసిపీకి షుగర్ వేసిస్తే టేస్ట్ బాగుంటుంది చెప్తారా, స్వీట్గా ఒక పీచ్ జస్ట్ లైట్గా షైనీగా వస్తుంది కూడా మన మంచిగా కూడా బాగుంటుంది టేస్ట్ ఈ సాసెస్లోనే. ఇవన్నీ కూడా బాగా బాగుంటుంది. ఇంకొంచెం దగ్గర పడినాక మనం సాఫ్ట్ చేసుకుంది ఒక 2 మినిట్స్. మన సాసెస్ అన్నీ కూడా బాగా అబ్జర్వ్ చేసుకొని మంచిగా సాఫ్ట్గా మంచూరియా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, మన బ్రెడ్ మంచూరియా రెడీ అయిపోయింది. చూసారా ఎంత టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది, మంచి కలర్తో టెక్స్చర్తో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.